नमस्ते टीवी 15 न्यूज की स्वागत ना पेर यशवंत मुंदगा हेडलाइंस। विशाख स्टील प्लांट प्राइवेटीकरण अंशंपे कार्मिक संघाल नेतलतो मुख्यमंत्री वाई जगन मोहन रेड्डी समावेश। विशाख स्टील प्लांट अंशंपे दादापु गंट सेपु वारितो चर्चा। गृह निर्माण शाख पै ताड़ेपल्ली मुख्यमंत्री क्यांप कार्यालय में सीएम वाई जगन समीक्षा समावेश। चित्तूर जिला रेणुगुंड समीप रोड प्रमादम ट्रक लारी डी। दुबई नुंची गुट्टु चप्पुडु काकुंडा तीसुकोस्तुन्ना 1 केजी 600 ग्रामुल बंगारं कस्टम अधिकारुल कल्लु गप्पि बंगारानि तरलिस्तुन्न मुग्गुरु व्यक्तुलु। పట్టపగలు న్యాయవాదులు దారుణ హత్య ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి। చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ఒరిస్సా నుంచి బెంగళూరుకి వెళ్తున్న 40 ఫీట్ ట్రక్ NL01AA6827 విజయవాడ నుండి ఖాళీ సిలిండర్లతో వస్తున్న లారీ TS07UH 2692 గురువరాజపల్లి వద్ద ఉదయం రెండు వాహనాలు డీకొనడం జరిగింది। పక్కనే ఉన్న అంబేద్కర్ కాలనీలో చెల్లాచెదురుగా సిలిండర్లన్నీ ఎగిరి పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు। రిమాండర్ నుంచి ఎంటీ సిలిండర్ లోడ్ చేసుకొని జీడీఆర్ కంపెనీ వెహికల్ వస్తుండగా గురువరాజపల్లి టర్నింగ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఓ వెహికల్ పార్కింగ్ చేశారు। సిగ్నల్ లేదు దానికి ఎదురు ఆపోజిట్ బళ్ళు రావడంతో తప్పించలేక బండి పెట్టి డ్రైవర్ చేశారు। కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దుబాయ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తీసుకువస్తున్న 1 కేజీ 600 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారుల కళ్ళగప్పి బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు। వీటి విలువ సుమారు 79,35,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు। ఎస్కే నబీద్ పాషా మహమ్మద్ గౌస్ ఎస్కే ఇబ్రహీం ముగ్గురు కడప జిల్లాకు చెందినవారుగా గుర్తించారు। వీరిని గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు। గుంటూరు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పల్నాడులో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు। ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు। పోలింగ్ శాతం భారీగా ఉండటం సంతోషం కలిగిస్తుందని మీడియాకు వివరించారు। పోలీస్ శాఖ ముందు నుంచి తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వలనే ఇది సాధ్యమైందని అన్నారు। 3,400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రూరల్ ఎస్పీ తెలిపారు। కౌంటింగ్ సమయంలో కూడా అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు। ఈరోజు ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది। ఇప్పటి వరకు జిల్లాలో 71% పోలింగ్ జరిగింది। ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ ఫిగర్ ఆఫ్ పోలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలింగ్। దీంతో మనకేం తెలుస్తుందంటే ప్రజలు స్వేచ్ఛంగా వచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది। ఇంకా టువర్డ్స్ 3:30 వరకు లోపల 100% ఇట్ క్రాస్ 80 అని మనకి వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్। ఓవరాల్ ఈ మండలాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మోర్ దెన్ 3,400 మెంబర్స్తో మనం బందోబస్తు పెట్టడం జరిగింది। యు హవ్ ఆల్రెడీ సీన్ ది నంబర్ ఆఫ్ పోలీస్ పీపుల్ అవైలబుల్ హియర్ సో వి ఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ పీస్ఫుల్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్। వి ఆర్ వెరీ వాచ్ఫుల్, కౌంటింగ్ టైంలో కూడా వాచ్ఫుల్గా ఉంటాము, అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా పోస్ట్ పోల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాము। అండ్ వీ హవ్ టేకన్ ఆల్ ప్రికాషన్స్ ఫర్ దట్, ఏమైనా ఉంటే వీఆర్ అవైలబుల్ ఫర్ కమెంట్స్ అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే మనం టైం టైంకి మీకు అందిస్తూ ఉంటాము। థ్యాంక్ యూ, గుడ్ డే ఎవ్రీవన్।
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చౌడవాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్లోనే ఘర్షణకు పాల్పడి కొట్టుకున్న వైసీపీ టీడీపీ వర్గీయులు పోలీసులు ఘర్షణ ఆపేందుకు ప్రయత్నించినా కుర్చీలతో కొట్టుకుంటూ రెచ్చిపోయిన వైసీపీ టీడీపీ వర్గీయులు భయంతో బయటకు పరుగులు పెట్టిన పోలింగ్ సిబ్బంది ఓటర్లు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏకగ్రీవాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పడం బాధాకరం, పరస్పర అంగీకారంతో ఏకగ్రీవమైతే తప్పు ఎలా అవుతుందని అన్నారు. ఏకగ్రీవాలు అందరూ సంతోషించాల్సిన అంశం, ప్రజాస్వామ్యంలో ఈ ధోరణి శోచనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం, వైసీపీ ముప్పాల రాజుపాలెం నాయకులు శ్రీనివాసరావు, గోగినేని కోటేశ్వరరావు, సత్తెనపల్లి వైసీపీ నాయకులు సాంబశివరావు, శివప్రసాద్, నాగుల్ మీరా, వివిధ గ్రామాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది, ఒక డిబేట్ జరుగుతూ ఉన్నది. అది ఏమిటంటే ఏకగ్రీవాలు మంచివి కావు, ఏకగ్రీవాలు మంచివి, అధికారంలో లేని అధికారం కోసం అరులు చేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. ఏకగ్రీవాలు జరగడానికి వీలు లేదు, ఏకగ్రీవాలు జరిగితే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంతినికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వచెర్ల వద్ద సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో మంతిని నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, గట్టు నాగమణిలు ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారనుకుంటూ శ్రీనివాస్ అనుచరులే ఈ దాడి చేశారని న్యాయవాది వామన్రావు ప్రమాద సమయంలో చివరిగా మాట్లాడారు. వారిని 188 వాహనంలో పెద్దపల్లి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. దుండగులను పట్టుకోవడం కొరకు ప్రత్యేకమైన 6 టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దుండగులు ఎంతటి వారైనా వదిలేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానితుడు కుంట శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వచ్చి సడన్ గా ఆపి నరికేసిదా? శ్రీధర్ బాబు మంత్రి మంచి వీడా ఎవరు చేసేది ఇది? ఉంట ఉంట సీను నరికిండా? ఎవరు సార్? గుంట సీను. ఎక్కడ అతంది? గుంజపడుగు. మీది ఎక్కడండి? మీది గుంజపడుగు. ఆయన గుంజపడుగా? మంచి లాగా సార్.
ఆయన కూడా గుంజా పడగా మీది గుంజా పడగా మీ పేరేంటి సార్ సార్ లట్టు వామన్ రావు అడ్వకేట్ పెద్దపల్లి చేస్తారా మీరు కదల 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 ఒక్క నిమిషం ఎవరో తెలియదు వచ్చి సడన్ ఆపి నరికేసిదా శ్రీధర్ బాబు బామ్మార్గ అంటాడు కదా మంత్రిని మంచి నీళ్ళా ఎవరు చేసేది ఇది ఉంట ఉంట సీను నరికిండా విశాఖలోని సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పోస్కోకు సంబంధించి కూడా రకరకాల మాట్లాడుతున్నారని, పోస్కో వాళ్ళు రాష్ట్రానికి రావడం వాస్తవం, తనను కలవడం వాస్తవమని అన్నారు. కడప, కృష్ణపట్నం, భవనపాడు లాంటి చోట్ల ఫ్యాక్టరీ పెట్టామని వారిని కోరినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా పర్వాలేదని చెప్పడం జరిగిందని అన్నారు. కడప అయితే బాగుంటుందని కూడా చెప్పానని, నిన్న కూడా వాళ్ళు కృష్ణపట్నం వెళ్లారని అన్నారు. భవనపాడులో పెట్టేందుకు సీరియస్గా ఆలోచిస్తున్నారని, పోస్కో వాళ్ళు విశాఖ రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనేది సరికాదని అన్నారు. కృష్ణపట్నం, భవనపాడు, కడపలో ఎక్కడికి వచ్చినా పర్వాలేదని తెలిపారు. మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వివరించారు. దీనిపై వారితో చర్చలు జరుపుతామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పాస్కోకు సంబంధించిన వాళ్ళకు సంబంధించి కూడా రకరకాలుగా మైక్ పట్టుకుంటే చాలు చంద్ర, అంటే ఎందుకంటే రాజకీయంగా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. కానీ బట్ వాస్తవం చెప్పాలంటే పాస్కో వాళ్లకు రావడం వాస్తవమే, నన్ను కలవడం కూడా వాస్తవమే. కానీ నేను వాళ్ళను కడప, కృష్ణపట్నం లేకపోతే భావనపాడు కూడా ఆలోచన చెప్పిన. ఈ మూడు లొకేషన్స్లో ఎక్కడైనా కానీ పర్వాలేదు, కడప అయితే బాగుంటుందని చెప్పి నేను కడప వైపుకు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాను. వాళ్ళు కడపకు వస్తారో రాదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పార్టిసిపేట్ చేయాల. బట్ ఈ రోజుకి కూడా నిన్న కూడా దే వెంట్ కృష్ణపట్నం, అంటే దే ఆర్ స్టిల్ సీరియస్ అబౌట్ కృష్ణపట్నం అండ్ భావనపాడు. ఈ రోజు కూడా పాపం మరి కృష్ణపట్నంలో నిన్న కూడా కృష్ణపట్నం పోయినట్టున్నారు కదా, నిన్న కూడా పాపం కృష్ణపట్నం పోయినాను. సో వాళ్ళు కూడా ఈడేదో పెట్టాలా, ఇదేదో దీనికి రావాలా అని చెప్పి వాళ్ళకు కూడా ఇట్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్సో కీన్ టు కమ్ హియర్ అండ్ ఇదేదో తీసుకొని ఇక్కడ పెట్టాలనేది, అది కూడా తప్పు మాట. ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎస్, దే ఆర్ ఆల్సో ఇన్ స్టీల్ కృష్ణపట్నంలోకి నిన్న కూడా పోయి చూసి వచ్చినారు. సో వాళ్ళు రావడం మంచిది, ఇట్స్ అ బిగ్ గ్రూప్, స్టీల్ జాయింట్. కృష్ణపట్నంలో వాళ్ళు నిజంగా ఇంకొక ప్లాంట్ పెట్టే పరిస్థితి వస్తే ఎక్కడో ఒకసారి ఎక్కడొచ్చినా మరీ మంచిది, ఇంకొక కొత్త ప్లాంట్ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఎకానమీ బూస్ట్ అవుతుంది. అన్ని రకాలుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళతో చర్చలు జరుపుతాం, ఎంకరేజ్ చేస్తాం. కృష్ణపట్నం వైపు ఖచ్చితంగా తీసుకొని పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. కృష్ణపట్నమో భావనపాడు వేరే వాట్ ఎవర్ దే ఆర్ కన్విన్స్డ్, ఇంకా వాళ్ళతో చర్చలు జరిపిన బిమ్మట వీ విల్ టేక్ దెమ్ దర్. సో దీనికి సంబంధించి బీ రెస్ట్ అష్యూర్డ్, టోటల్గా చేయగలిగిందంతా కూడా చేస్తాం. కానీ అది కాకపోతే అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన
ఎటువంటి హక్కులు మనకు లేవు వీటి మీద. మనం చేయగలిగిందల్లా ఒత్తిడి తీసుకొని రావడం, ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు వచ్చిన నేపథ్యం దృష్ట్యా వచ్చిన బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఇది ప్రైవటైజ్ చేయకోకుండా ఉంటే మంచిది అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం, అది కంటిన్యూ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. విశాఖ విమానాశ్రయంలోని ప్రత్యేక లాంచ్లో సమావేశమైన ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై దాదాపు గంటసేపు వారితో చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉందని లేని పక్షంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి అసెంబ్లీలో తప్పకుండా తీర్మానం పెడతామని అన్నారు. అవసరమైతే అసెంబ్లీ మేము పెట్టే నాటికి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఎలక్షన్లు ఎంపీటీసీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అసెంబ్లీ కూడా పిలుస్తాము, బడ్జెట్ సమావేశాలు జరపాలి, బడ్జెట్ పాస్ చేయాలి. ఆ లోపల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్పి కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, తప్పకుండా చేస్తున్న నమ్మకం కూడా నాకుంది. లేని పరిస్థితుల్లో ఇంకా ఒత్తిడి అప్పటికి స్పందించకపోయిన పరిస్థితులు వాళ్ళకి వాళ్ళల్లో ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా అసెంబ్లీలో అన్నడిగినట్టు తీర్మానం ఏదో చేయాలని తప్పకుండా చేస్తుంది. దాని గురించి వేరే సెకండ్ ఆలోచన కూడా అవసరం లేదు. అందరం మనసావాచ కర్మనాథిని ఈ ప్లాంట్ను కాపాడుకోవాలి అని చెప్పి మనసావాచ కర్మను అందరం కమిట్ అయి ఉన్నాం, ఖచ్చితంగా అది కూడా చేస్తాం, దాని గురించి పెద్ద సమస్య లేదు. ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని ఏపీఐఐసి చైర్మన్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని తీవ్రంగా విమర్శించారు. వృద్ధాప్య టైంలో రాజకీయాలపై మక్కువ వీడాలని అన్నారు. తన మనవడితో ఆడుకుంటూ కాలక్షేపం చేయాల్సిన వయసులో రాజకీయాలు చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. కుటిల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తరిమి కొట్టారు, 23 సీట్లకే ఆయన ఎలా పరిమితం చేశారో మనం కళ్ళారా చూసాం. ఆయన చిత్తూరు జిల్లాలో మరి ఒక్క నియోజకవర్గంలో అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి మరి ఏ విధంగా టీడీపీ నాయకుల్ని ఓడగొట్టారో మనం చూసాం. కానీ ఇప్పుడు కుప్పంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్తో కుప్పం నుంచి కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ప్రజలకి హృదయానికి ఎంత హత్తుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఇవేమి పట్టించుకోకుండా తన పచ్చ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారో అదే నిజం అనుకుని చంద్రబాబు నాయుడు నిన్న వైజాగ్ కూడా వెళ్ళి జగన్ ఏం పీకాడు ఏం పీకాడు అని మాట్లాడాడు. ఈరోజు ఆయనకు అర్థమవుతుంది కుప్పం నుంచి ఆయన్ని పీకి పడేశారని చెప్పి. ఇప్పటికైనా ఆయన పెద్దరికాన్ని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పరిపాలనకి మద్దతు ఇస్తే ఆయన గౌరవం నిలబడుతుంది. కానీ ఈ విధంగా పిచ్చి మాటలతో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్సులు వేసుకుంటూ తన పచ్చ ఛానల్లో దిగజారుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా ఒక సీటుకే పరిమితం అవుతుందని కూడా ఆయన తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు చంద్రబాబు నాయుడు బలం ఏంటో ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా అర్థమైంది. అండ్ కుప్పంలో కూడా ఆయన స్థానం ఏంటో అర్థమైంది. అంటే కుప్పం ప్రజలు కూడా విసిగిపోయి ఇక నువ్వు మనవడితో ఆడుకునే సమయం వచ్చింది, నీ మనవడికి టైం కేటాయించండి అని చెప్పి తరిమి కొట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపుగా 90% వైఎస్ఆర్సీపీకి మద్దతుగా గెలిచారు అంటేనే చంద్రబాబు నాయుడు ఆయన మాటల్ని ప్రజలు నమ్మటం మానేశారనేది అర్థమవుతుంది. సో ఇకనైనా తెలుగుదేశం స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు అందించిన స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలనా విధానంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విభాగంలో ఏపీకి మొదటి స్థానం దక్కడంతో ఈ అవార్డును సీఎం వైఎస్ జగన్ కి అందజేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 80% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారని 30% మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలం చెల్లిందని అన్నారు. ఇక ఆ పార్టీ మనుగడ ఉండదని జోస్యం చెప్పారు. అయితే 2574 సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే 79.91% అది. అదేవిధంగా టీడీపీకి 509 వస్తే 15.80% వచ్చాయి. మరి మొత్తం మీద 80% పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 13-14% లోపలే తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు స్వయంగానే 36% గెలిచాము, ఈ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి తప్పుడు లెక్కలన్నీ కూడా చూపించిన విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి వారు ఎంత మొత్తుకున్నా కూడా దాదాపు ఒకటో విడత 525, రెండో విడత 539, మూడో విడత 579, నాలుగో విడత 553, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలు అయ్యాయి. దీంట్లో 2196 మొత్తం మీద ఏకగ్రీవాలు అయ్యాయి. మరి తెలుగుదేశం పార్టీకి పదహైదు పాయింట్ ఎనిమిది శాతం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80.81% ఈ సర్పంచులు యునానిమస్ సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా నిన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఏదైతే 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, తెలుగుదేశం పార్టీకి కేవలం 14 మాత్రమే రావడం జరిగింది. ఈ పర్సంటేజ్ చూస్తే 84.26% రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. అది ఓట్ల పోలింగ్ సర్వేలు చూస్తే 1,68,058 ఓట్లు పోలైతే విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చిన్నముషిడివాళ్లలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బోస సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రదీప్ కుమార్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరపాడు వద్ద ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 76 కేసుల మద్యం, వీటి విలువ సుమారు 10 లక్షల విలువ చేసి గోవా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. వినుకొండ నియోజకవర్గంలోని ఈ ఊరు మండలం కొచ్చేర్ల గ్రామానికి చెందిన ఒకరు, గంటవారిపాలెం గ్రామానికి చెందిన ఒకరు, మరో 4 మొత్తం 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐచర్ వాహనం, బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 17/2020 మా అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నరసరావుపేట సబ్ స్టేషన్ లిమిట్స్లో నకరేకల్ మండలంలో ఒక విలేజ్ దగ్గర ఒక డీసీఎం టయోటా మినీ లారీని సీజ్ చేసి అందులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 100 బాక్సులు అంటే 4,800 బాటిళ్ళు గోవా లిక్కర్ను సీజ్ చేయడం. ఆ రోజు జరిగిన సంఘటనలో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ నేరంలో కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, కామేపల్లి, ప్రకాశం జిల్లా కామేపల్లికి చెందిన నరేష్, అదేవిధంగా గుంటూరు జిల్లాలో జీపూర్ మండలం కొచ్చెర్లకు చెందిన రమేష్, వీళ్ళిద్దరూ కూడా
ముందు పైలట్గా వస్తూ అక్కడి నుంచి మాకు దొరకకుండా తప్పించుకోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నాము. ఈ మధ్యలో నరేష్ అనే వ్యక్తి కోర్టులో లొంగిపోవడం జరిగింది. అప్పటి నుంచి రమేష్ అనేటువంటి వ్యక్తి మాకు దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. అతని వేరబౌట్స్ నిన్నటి రోజున నరసరావుపేట ఎస్సీబి ఇన్స్పెక్టర్కు వచ్చినటువంటి సమాచారంతో అతను ప్రకాశం జిల్లా కర్నూలులోని నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా దిద్దలూరుకు వస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని అందుకొని అతన్ని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము మరియు మా స్టేట్ టాస్క్ ఫోర్స్ విజయవాడ ఇన్స్పెక్టర్ వీరేంద్ర గారు, నరసరావుపేట ఇన్స్పెక్టర్ కర్ణ సిబ్బందితో దిద్దలూరు పట్టణంలో దాడులు నిర్వహించగా సదరు రమేష్ను గుర్తించడం జరిగింది. అతను అక్కడ ఉన్నాడు. అతన్ని పట్టుకొని విచారిస్తే అతను చెప్పినటువంటిది ఏంటంటే, ఎందుకు ఇక్కడ దిద్దలూరులో ఉన్నావు అంటే, మేము గోవా నుంచి ఇప్పుడు కూడా అక్రమంగా మద్యం తెస్తున్నాము, అది ఆల్రెడీ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, నేను ఇక్కడే ఉన్నాను, అది నరసరావుపేట వినుగొండ మీదుగా నరసరావుపేట వైపు వెళ్తూ ఉంది అని ఇచ్చినటువంటి సమాచారంతో మేము తిరిగి మేము వస్తూ ఉండగా ఇక్కడ నరసరావుపేట సమీపంలో ఒక హెచ్ఆర్ వ్యాను, ఇప్పుడు హెచ్ఆర్ వ్యాను మరియు దానికి పైలట్గా ఉన్నటువంటి మరొక మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు వీటిని గుర్తించడం జరిగింది. ఇక్కడ స్విఫ్ట్ డిజైర్ కారులో మన వినుకొండ మండలం, వినుకొండ లిమిట్స్లోని శావల్యపురం మండలం గంటావారిపల్లెకు చెందిన ఒక అయ్యన్న అనే వ్యక్తి మరియు మధు అనేటువంటి వ్యక్తి వీళ్ళు ఉన్నారు పైలట్గా. అదేవిధంగా హెచ్ఆర్ వ్యాన్లో దాంట్లో 75 లిక్కర్ బాక్సులు ఉన్నాయి. సుమారుగా 3096 లిక్కర్ బాటిళ్ళు గోవా స్టేట్ నుంచి వస్తూ ఉన్నాయి. దానికి కూడా సేమ్ అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే సీక్రెట్ క్యాబిన్ పెట్టుకొని ఉన్నారు, అక్రమంగా దాన్ని నిర్మించారు. ఇది ఈ సీక్రెట్ క్యాబిన్ను చిలకలూరుపేటలో ఆదాం అనేటువంటి వ్యక్తి దీన్ని తయారు చేశాడు. 60,000 రూపాయలు డబ్బులు తీసుకొని అతను కూడా ఈ కేసులో ముద్దాయే. ఆ సీక్రెట్ క్యాబిన్లో ఉన్నటువంటి మొత్తం లిక్కర్ బాటిల్స్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో అదేవిధంగా అక్కడ వీళ్ళ దగ్గర నుంచి సరుకు కొనడానికి వచ్చినటువంటి బల్లికురవ మండలం గొరెపాడు విలేజ్కి చెందిన అంకమ్మరావు అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించిన మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం కేసులో ఇక్కడ గోవా మద్యం సీసాలు 3096 మద్యం సీసాలు, ఒక హెచ్ఆర్ వ్యాను లిక్కర్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటిది, అదేవిధంగా పైలట్గా వస్తున్నటువంటి మరొక స్విఫ్ట్ డిజైర్ కారు, వాళ్ళ నుంచి సరుకు తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి ఒక మోటార్ సైకిల్ మొత్తం సీజ్ చేసి, అదేవిధంగా పాత కేసులో రమేష్ ఏ విధంగా అయితే డిసెంబర్లో పెట్టినటువంటి కేసులో ముద్దాయి, తిరిగి మళ్ళీ రెండవసారి కూడా ఇదే విధంగా చేస్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై దాదాపు గంటసేపు వారితో చర్చ. గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం. చిత్తూరు జిల్లా రేణిగుండ సమీపంలో రోడ్డు ప్రమాదం, ట్రక్కు లారీ డీ. దుబాయ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తీసుకువస్తున్న 1 kg 600 grams బంగారం కస్టమ్ అధికారుల కళ్ళుగప్పి బంగారాన్ని తరలిస్తున్న 3 వ్యక్తులు. పట్టపగలు న్యాయవాదులు దారుణ హత్య, ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే.